చాలా సంవత్సరాల క్రితం జపాన్ దేశంలో ఒక భయంకరమైన దురాచారం ఉండేది. వయసు మళ్ళిన తల్లిదండ్రులను, ఎదిగిన కొడుకులు వీపు మీద లేదా భుజం మీద వేసుకుని దూరాన అమ్ముతున్న ఒక కొండపైన వారిని అక్కడ వదిలేసి తిరిగి రావడం జరుగుతూ ఉండేది. వారు అక్కడ ఆహారం దొరక్క ఒంటరితనంతో నానా యాతనలు పడి భయంకరంగా మరణించడం జరిగేది. అటువంటి ఆచారాలు కొనసాగుతున్న రోజుల్లో ఒక కుమారుడు తన తల్లిని భుజాల మీద వేసుకొని అలా కొండపైకి వెళుతూ ఉన్నాడు. అలా కొండపైకి వెళుతున్న సమయంలో, మరింత దూరం ప్రయాణంలో వెళ్తున్న సమయంలో, ఆ తల్లి తనకు అందినంత ఆకులను పువ్వులను అలా లాక్కుంటూ దారి పొడవున పరుచుకుంటూ వెళుతుంది. పైకి వెళ్ళిన తర్వాత కొడుకు అడుగుతున్నాడు తల్లిని, ఎందుకు ఇలా ఆకులన్నీ కిందేస్తున్నావు, పువ్వులన్నీ కిందేస్తున్నావు? నాయన, ఇది ఒక దట్టమైన అడవి. ఈ భయంకరమైన అడవిలో నువ్వు ఒకవేళ మార్గం తప్పుతావేమో, దారి తప్పుతావేమో, చాలా జాగ్రత్తగా తిరిగి క్షేమకరంగా నువ్వు వెళ్ళడానికి నేను ఈ పువ్వులు ఆకులు కింద నేల మీద వేస్తూ వస్తున్నాను. అందుకని నువ్వు జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళమని ఆ కుమారుడిని చెప్పగానే, నిజంగా ఆ కుమారుడు కన్నీళ్లు ఉన్నీళ్లుగా వినిపించి ఏడ్చి బాధపడి తల్లికి క్షమాపణ కోరి ఏడ్చి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అటువంటిది తల్లి ప్రేమ, అమృతం లాంటి ప్రేమను చూపించే తల్లి. ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ, అంతులేని అనురాగం అలు పెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అపురూపమైన కావ్యం అమ్మ, ఆకాశమంత ప్రేమ దుఃఖంలో ఉన్న ఓదార్పు తల్లి, కొండంత ధైర్యము చెరగని చిరునవ్వు చల్లని దీవెన అమ్మ, కంటికి కనిపించే ఆ దైవం అమ్మ, రక్తబంధం ప్రేగుబంధం బొడ్డుబంధం జీన్స్ డిఎన్ఏల బంధాలతో పాటు ఆత్మబంధం స్నేహబంధాన్ని మమతానురాగాలను కలుపుతూ, మాటలు నేర్పుతూ నడక నేర్పుతూ నైపుణ్యాలను అందిస్తూ ఆహారాన్ని అమృతంగా మలుస్తూ మంచితనాన్ని మానవత్వాన్ని నేర్పుతున్న మహామనిషి అమ్మ. అమ్మను మామ్ అంటే మాస్టర్ ఆఫ్ మల్టీటాస్కింగ్, అన్ని పనులు చేసే ఒక యంత్రంగా మనకు ఆమె మన కోసం ఉంటుంది. ఏ పనైనా, మనకు ఆహారాన్ని ఇవ్వాలన్నా, వస్తువులు ఇవ్వాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇటువంటి అన్ని పనులు చేసి తెలివితేటలు అందించాలన్నా, ఏ టు జెడ్ అన్ని పనులు అందించే ఒక తల్లి. అందుకని మదర్, ఎమ్ అంటే మ్యాగ్నిఫిషెంట్ అంటే ఒక అద్భుతమైన వ్యక్తి, ఓ అంటే వన్ అండ్ ఓన్లీ ఏకైకమైన అద్భుతమైన వ్యక్తి, టీ అంటే టీచర్, యాజ్ అ టీచర్గా మనకు లెసన్స్ నేర్పిస్తుంది, పాఠాలు నేర్పిస్తుంది, తెలివితేటలు అందిస్తుంది. అదేవిధంగా మదర్లో హెచ్ అంటే హీలర్, మనకు తలనొప్పి వచ్చిన దానికి సంబంధించిన వైద్యం ఆమె చేతనైనంత వరకు చేసి మనని స్వస్థతనివ్వడం జరుగుతుంటుంది. మనకు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆమె ఎన్నో ఆరోగ్య నియమాలు మన కోసం పాటిస్తుంది. అలాగే ఎవర్ లాస్టింగ్, ఈ ఫర్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే ఆమె ప్రేమ చివరి వరకు ఉంటుంది, ప్రతి క్షణము ఉంటుంది. అదేవిధంగా ఆర్ అంటే రోల్ మోడల్గా, ఆమె ఒక మనకు మార్గదర్శక గైడెన్స్గా. అటువంటి అమ్మకు, మాతృమూర్తికి పాదాభివందనం, శిరస్సు వంచి నమస్కరిస్తూ, అమ్మని ప్రేమించని వాడు, గౌరవించని వాడు తీవ్రమైన మానసిక రోగే. అమ్మకు వ్యతిరేకంగా ఉండేవాడు ఒక మానసికమైన రోగే. అమ్మను ప్రేమించకుండా అనాథ శరణాలయాల్లో పంపే కొడుకులు కోడళ్ళు చచ్చిన శవంతో సమానం. 10 గంటలు సెల్ఫోన్లో గడుపుతున్నారే కానీ 10 నిమిషాలు అమ్మతో గడపడం మర్చిపోతున్నారు. అమ్మ ఒక ఆకర్షణ శక్తి, ఆమెకు సాటి మరొకరు లేరని గుర్తించండి. అమ్మకు ఎప్పటికీ మనము రుణపడి ఉండాలి. అందుకే ఆ మాతృమూర్తికి పాదాభివందనం, శిరస్సు వంచి నమ్మకం.